అడవిలో ఒక టొమాటో మరియు మామిడి పండు ఉండేవారు. టొమాటో మరియు మామిడి పండు ప్రాణ స్నేహితులు, కానీ వారిద్దరూ అనాథలు. వారికి ఎవరూ ఉండేవారు కాదు. కానీ టొమాటో పండు, మామిడి పండు ఎప్పుడూ కలిసిమెలిసి ఆడుకుంటూ ఉండేవారు. అప్పుడు టొమాటో, మామిడి పండు, మనకి ఎవరూ లేరు కదా, నీకెప్పుడూ బాధ కలగలేదా? లేదు టొమాటో, నాకెప్పుడూ ఎవరూ లేరన్న భావన కలగలేదు. ఎందుకు? నువ్వున్నావుగా టొమాటో. నాకు కూడా నీతో ఉంటే అస్సలు ఒంటరిదాన్ని అనే భావనే రాలేదు. మనం ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి టొమాటో. అలాగే మామిడి పండు. సరే పద, మనం కలిసి ఆడుకుందాం. అలాగే పద. అలా మామిడి పండు, టొమాటో కలిసి ఆడుకుంటూ ఉంటారు. మామిడి పండు, మన ఊరిలో అంతా సందడి సందడిగా ఉంది. అవును టొమాటో, ఏదైనా విశేషమా? అవును విశేషమే, త్వరలో దసరా పండుగ రాబోతుంది. అరే అవును కదూ, నేను ఆ విషయాన్నే మర్చిపోయాను. నువ్వు చెప్పేదాకా నాకు గుర్తే లేదు. అదంతా సరే, కాని నాకొక సందేహం వచ్చింది. సందేహమా? ఏమిటది? ఎన్నో రోజుల నుండి మన ఊరిలో అందరూ దసరా పండుగ జరుపుకుంటున్నారు, కానీ ఆ పండుగ ఎందుకు జరుపుకుంటున్నారో అస్సలు తెలీదు. నీకు దసరా పండుగ విశిష్టత తెలిస్తే నాకు చెప్పు. అయ్యో నాకు కూడా తెలీదు టొమాటో. అయినా మనకు పండుగల గురించి చెప్పేవారు ఎవరు లేరు కదా. ఈ దసరా పండుగ గురించి ఖచ్చితంగా ఎలాగైనా తెలుసుకోవాలి. సరే అలాగే కనుక్కుందాం. అలా టొమాటో, మామిడి పండు దసరా పండుగ విశిష్టత గురించి తప్పకుండా తెలుసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇక అదే అడవిలో బంగాళదుంప కూడా ఉంటుంది. బంగాళదుంప తన నానమ్మైన వంకాయ దగ్గర పెరుగుతూ ఉంటుంది. నానమ్మ, నాకు తినడానికి ఏమైనా ఇవ్వు. ఇదిగో ఈ పూరీలు తిను బాబు. ఆహా, పూరీలు చాలా బాగున్నాయి అని అంటుంది బంగాళదుంప. అందుకు వంకాయ, నీకిష్టమని చేశాను. సరే నానమ్మ, ఇక నేను బయటికెళ్ళి ఆడుకుంటాను. అలానే వెళ్ళి ఆడుకు, కానీ జాగ్రత్తగా ఆడుకు. అలాగే నాయనమ్మా. అలా బంగాళదుంప ఆడుకోవడానికని బయటికెళ్తుంది. అక్కడ తనకి టొమాటో మరియు మామిడి పండు కనిపిస్తారు. బంగాళదుంప, ఎలా ఉన్నావు అని అడుగుతుంది టొమాటో. అరే టొమాటో, నువ్వా? ఎన్ని రోజులైంది నిన్ను చూసి. నేను చాలా బాగున్నాను, మరి నువ్వెలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. మామిడి పండు, మరి నువ్వెలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను బంగాళదుంప. మిమ్మల్ని చూస్తుంటే ఏదో అయోమయంలో ఉన్నట్టున్నారు, ఏమైంది? అది టొమాటోకి నిన్నొక సందేహం వచ్చింది. సందేహమా? ఏమిటది? అదేమిటో నువ్వే అడుగు. టొమాటో, ఏమిటి నీ సందేహం? అది మన ఊరిలో ప్రతి ఏడు దసరా పండుగ ఘనంగా జరుగుతుంది కదా. అవును, మన ఊరిలో జరిగే దసరా పండుగకి ఎక్కడెక్కడి నుండో ప్రజలొస్తారు. అవును, కానీ ఆ దసరా పండుగ ఎందుకు జరుపుకుంటారన్న విషయం మాత్రం నాకు తెలీదు. నీకు తెలిస్తే నాకు కాస్త చెప్తావా? దసరా పండుగ వైభవంగా జరుపుకుంటారని తెలుసుకొని ఆ పండుగ ఎందుకు జరుపుకుంటారో నాకు కూడా తెలీదు. అయ్యయ్యో, ఇప్పుడెలా మన సందేహాన్ని ఎవరు నివృత్తి చేస్తారు అని అంటుంది మామిడి పండు. మీరేమీ బాధపడకండి, మా నానమ్మకి ఇలాంటి విషయాల గురించి బాగా తెలుసు. మిమ్మల్ని ఇప్పుడే మా ఇంటికి తీసుకెళ్తాను. సరే పద. సరే అలాగే పదండి. అలా బంగాళదుంప టొమాటో మరియు మామిడి పండును వాళ్ళ నానమ్మైన వంకాయ దగ్గరికి తీసుకెళ్తుంది. ఏమిటమ్మా బంగాళదుంప, ఏంటి ఇలా తిరిగొచ్చేశావు? ఇవాళ ఆడుకోవడానికి ఎవరూ రాలేదా? అదేం లేదు నాయనమ్మ, ఇవాళ నేను మీ దగ్గరికి నా స్నేహితుల్ని తీసుకొచ్చాను. స్నేహితులా? ఎవరు వారు? ఇదిగో నాయనమ్మ, వీళ్ళే. తినేమో టొమాటో, ఇక తినేమో మామిడి పండు. ఓహో అలాగా, నీ స్నేహితులు చాలా ముద్దుగా ఉన్నారు. ఇవాళ వీళ్లను నీ దగ్గరికి తీసుకురావడానికి ఒక కారణం ఉంది. కారణమా? ఏమిటది? నా స్నేహితురాలైన టొమాటోకి ఒక సందేహం వచ్చింది మాయనమ్మ. సందేహమా? ఏమిటది? అదేమిటో నువ్వే అడుగు. టొమాటో, ఏమిటి నీ సందేహం? నానమ్మగారు, మన ఊరిలో దసరా పండుగ బాగా ఘనంగా జరుగుతుంది కదా.
అవును అందులో సందేహం ఏముంది మరి ఆ పండుగ ఎందుకు జరుపుకుంటారు ఆ పండుగ యొక్క విశిష్టత ఏమిటో నాకు కాస్త చెప్పండి నానమ్మ ఓహో అలాగా అందరూ వచ్చి ఇలా కూర్చోండి చెప్తాను ఆ ఇక మొదలు పెట్టండి నానమ్మ గారు అని అంటుంది మామిడి పండు పూర్వం మహిషాసురుడు అని ఒక పెద్ద రాక్షసుడు ఉండేవాడు వాడు ఎప్పుడు దేవతల్ని మనుషుల్ని హింసిస్తూ ఉండేవాడు అమ్మో రాక్షసుడా అవును రాక్షసుడే దేవతలను నానా ముప్ప తిప్పలు పెడుతూ ఉండేవాడు మరి వాణ్ణి దేవుడు శిక్షించలేదా ఆ శిక్షించేవాడే కాని మహిషాసురుడి వద్ద ఒక వరం ఉంది వరమా ఏమిటది మహిషాసురుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తాడు అలా తపస్సు చేసినందుకు ఆ బ్రహ్మదేవుడు మెచ్చి కావాల్సిన వరం కోరుకోమని మహిషాసురుడితో అంటాడు అందుకు మహిషాసురుడు ఒక వరం కోరుకుంటాడు ఏమిటది అందరి మగాలకంటే నాకే శక్తి ఎక్కువగా ఉండాలి అలాగే నన్ను ఏ మగాడు కూడా చంపకూడదు అని వరం కోరుతాడు అందుకు బ్రహ్మదేవుడు కూడా సరే అని అంటాడు అరే పెద్ద చిక్కే వచ్చి పడింది ఇప్పుడు ఎలా మగవారు చంపకపోతే ఇంకా ఆ మహిషాసురుణ్ణి ఎవరు చంపుతారు బహుశా ఎవరు చంపలేరేమో మహిషాసురుడు కూడా అలానే అనుకున్నాడు కాని ఈ లోకంలో మగవారికన్నా ఆడవారికే ఎక్కువ శక్తులు ఉన్నాయి ఓహో అలానా మరి ఆ మహిషాసురుణ్ణి చంపే ఆ ఆడవాళ్ళు ఎవరు మహిషాసురుడు అందరినీ ఏడిపిస్తూ ఉండేవాడు నన్ను చంపే మగాడే లేడు అని అనుకుని విర్రవీగేవాడు ఆ మహిషాసురుణ్ణి ఆకడాలు తట్టుకోలేక దేవతలందరూ ఆ అమ్మవారి దగ్గర మొరపెట్టుకున్నారు అలా పార్వతీమాత దగ్గర మొరపెట్టుకున్న దేవతల్ని చూసి అమ్మవారు జాలిపడి వాళ్ళని కాపాడుతాను అని అభయమిస్తుంది అలా అభయమిచ్చిన అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో వెళ్ళి ఆ మహిషాసురునిపై యుద్ధం చేస్తుంది కాని లాభం లేకపోయేసరికి అన్ని అమ్మవారులు ఒకే రోజు ఒకే రూపంలో వెళ్ళి ఆ మహిషాసురుణ్ణి చంపుతారు అలా ఆ మహిషాసురుణ్ణి చంపిన అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పడానికి మనం ప్రతి ఏడు ఇలా దసరా జరుపుకుంటాము 9 రోజులు 9 రూపాలలు పూజ చేసి 10వ రోజు పెద్ద పూజ చేస్తారు ఓహో మీకు చాలా ధన్యవాదాలు నానమ్మ గారు మీరు నా సందేహాన్ని చాలా చక్కగా నివృత్తి చేశారు అవును నానమ్మ గారు కథ చాలా ఆనందంగా అందంగా వివరించారు అలా టొమాటో తనకి వచ్చిన సందేహాన్ని వంకాయ ద్వారా నివృత్తి చేసుకుంటుంది